హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాస్ మామ. ఫైనల్గా ఎండాకాలంలో వానల్లా చాలా ఇయర్స్ తర్వాత మన ఛానల్లో ఫైనల్గా ఒక వీడియో అప్లోడ్ అయింది. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ సూపర్గా ఉన్నారు అనుకుంటున్నా. ఇక నుండి ఎవ్రీ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. నవ్వకండి బ్రో, ఇక నుండి ఎవ్రీ వీకెండ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తా. కావాలంటే విక్టర్ మీద ఒట్టు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇక పాయింట్లోకి వస్తే, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇంకా అడుగుతున్నారు లైవ్ చేయమని. బట్ నేను నా సిచ్యువేషన్స్లో నా దగ్గర లైవ్ కోసం సెటప్ లేదు. నేను ఒకే సిటీలో ఉండట్లేదు. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడానికి అవకాశం కూడా లేదు. ఇంట్లో లైవ్ చేయడానికి ప్రైవసీ కూడా లేదు. పేరెంట్స్ సిచ్యువేషన్స్, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ నాకు ఇబ్బందిగా ఉన్నాయి. ఇవన్నీ తట్టుకుని లైవ్ చేసిన గేమ్ బాగా ఆడతానేమో కానీ మన స్టార్టింగ్ లైవ్ స్ట్రీమింగ్స్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ రచ్చ రచ్చ ఎంటర్టైన్మెంట్ ఇస్తానో లేదో కూడా నాకు తెలీదు. అలానే మన సబ్స్క్రైబర్స్కి దూరంగా ఉండలేము కదా. ఇన్ని ఇయర్స్ బ్రేక్ తర్వాత కూడా రీసెంట్గా మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి, బ్రో మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిన తర్వాత నేను 5 రాయల్ ప్లస్ గివ్ అవే స్పాన్సర్ చేస్తాను, మళ్ళీ లైవ్ స్టార్ట్ చేయ బ్రో అన్నారు. చాలా హ్యాపీగా ఉంది, బట్ నా సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయట్లేదే. లైవ్ స్టార్ట్ చేయమని మోటివేషన్ ఇచ్చారు చూడు, దట్ ఈస్ రియలీ గ్రేట్. అట్లీస్ట్ ఆఫ్లైన్ కంటెంట్ అని పెట్టడం ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే నాకు ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. గేమింగ్ న్యూస్ తీసుకురావాలని 2020 నుంచి ట్రై చేస్తాను. సో ఏది ఏమైనా గాయస్, ఇకపై నేను నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్తో మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నా మీకోసం, నా కోసం. లైవ్ ఉన్నా లేకున్నా గేమింగ్ అప్డేట్స్తో గేమ్ ప్లేస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. మన పాత బ్యాచ్ అందరు కూడా అసెంబ్ల్ అవ్వండి, మళ్ళీ కుమ్మేద్దాం విత్ ఫన్ రూమ్స్ అండ్ కస్టమ్ రూమ్స్తో, క్లాన్ వర్సెస్ క్లాన్ వార్స్తో రచ్చ రచ్చ చేద్దాం. ఎక్స్క్లూజివ్ గేమింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్స్ గో టు గేమింగ్ న్యూస్ ఎపిసోడ్ 1. ఇక ఫస్ట్ న్యూస్, బీజీఎంఐ కండక్ట్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ బీజీఐఎస్ 2024 అప్డేట్స్ గురించి. బీజీఐఎస్ ఫైనల్స్ మన హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి గైస్. మన తెలుగు టీమ్స్ కప్పు కొడితే ఆ కిక్కే వేరు. సో బ్రీఫ్ గా చెప్పాలంటే, బీజీఎంఐ ఇండియా 2 crore rupees ప్రైజ్ పూల్ తో బీజీఐఎస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ బీజీఎంఐ గేమ్. ఇండియన్ ఈ స్పోర్ట్ కమ్యూనిటీలో ఇదే హైయెస్ట్ ప్రైజ్ పూల్. 2023 టోర్నమెంట్ లో కూడా 2 CR ఉంది. ప్రైజ్ పూల్ మ్యాప్ నేను డిస్కార్డ్ లో ప్రొవైడ్ చేస్తాను. బీజీఐఎస్ సెమీస్ కి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది మన తెలుగు టీం హైదరాబాద్ హైడ్రాస్. ఈ టోర్నీలో రౌండ్ 3-4 లెవెల్స్ లో మన కొన్ని తెలుగు టీమ్స్ కూడా బెటర్ అయ్యాయి, కానీ బ్యాక్ వెళ్లిపోయాయి. బట్ హీరోయిక్ గా ఫైట్ చేసి రౌండ్ 4 క్వాలిఫై అయిన తెలుగు టీమ్స్ 2 ఉన్నాయి. ఒకటి ప్యూర్ తెలుగు టీం హీరోస్ గేమింగ్ అండ్ హైదరాబాద్ బేస్డ్ టీం హైదరాబాద్ హైడ్రాస్. రౌండ్ 4 లో హీరోస్ గేమింగ్ టాప్ 4 లో రాలేకపోయింది, డైరెక్ట్ గా సెమీస్ ఎంట్రీ అవకాశాన్ని మిస్ చేసుకుంది. బట్ రౌండ్ 3 లో మాత్రం 3 ఎక్స్ట్రాడినరీ టఫ్ మ్యాచెస్ ఆడి విన్ అయింది హీరోస్ గేమింగ్. స్పెషల్లీ చెప్పాలంటే లాస్ట్ 3 మ్యాచెస్ ఆసమ్ గేమ్ ప్లే. బ్యాక్ టు బ్యాక్ 2 చికెన్ డినర్స్ కొట్టారు 4th-5th మ్యాచ్ లో. రౌండ్ 3 పర్ఫార్మెన్స్ రౌండ్ 4 లో చూపించలేకపోయింది. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా సరిగా పర్ఫామ్ చేయలేకపోయింది. అయినప్పటికీ కూడా కొన్ని వేల స్క్వాడ్స్ ఎంట్రీస్ వచ్చాయి, వాటిలోంచి మనం రౌండ్ 3 వరకు వచ్చేసామంటే దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ థింగ్ ఫర్ తెలుగు గేమింగ్ కమ్యూనిటీ. హీరోస్ గేమింగ్ స్క్వాడ్ కి మాత్రం మనం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. ఇది మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీలోనే 3rd హైయెస్ట్ అచీవ్మెంట్ బై ఎనీ టీమ్. హీరోస్ గేమింగ్ కంప్లీట్ బీజీఎస్ జర్నీ వీడియో ఒకటి వస్తుంది మన ఛానల్లో, డోంట్ మిస్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు హీరోస్ గేమింగ్ వన్స్ అగైన్. బీజీఎంఐ బీజీఎస్ టోర్నమెంట్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్ గానే ఉంటుంది, బట్ కొత్తగా బీజీఎస్ చూసే వాళ్ళకి కొంచెం కష్టం. అయినప్పటికీ కూడా గేమ్ ఫార్మాట్ ఈజీగానే అర్థమవుతుంది. నెక్స్ట్ 2 లో బీజీఎస్ టోర్నమెంట్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ తో క్రిస్టల్ క్లియర్ వీడియో ఒకటి మన ఛానల్లో వస్తుంది, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మీకు ఆ వీడియో చూస్తే అయితే బీజీఐఎస్ గురించి ఇంకా ఏ డౌట్స్ ఉండవు. ఒకవేళ డౌట్స్ వచ్చినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాం. సెమీఫైనల్ వీక్1 నుంచి గ్రాండ్ ఫైనల్కి ఎంటర్ అయిన ఫస్ట్ టాప్ 8 టీమ్స్ ఇవి. జూన్ 13 నుంచి సెమీఫైనల్ వీక్2 మ్యాచెస్ జరుగుతున్నాయి. గైస్, మన ప్రభాస్ కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత నా వీడియో చూడండి, పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ బీప్ అంతే. నెక్స్ట్ న్యూస్, ఐపీఎల్ ఫైనల్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే టైంకి ఎంటర్ అయింది, బట్ వీడియో ఎండ్ అయ్యేసరికి అయితే ఫైనల్ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ ఓడిపోయింది. ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీమ్ ఫర్ వరల్డ్ కప్ ఫైనల్స్. కేకేఆర్ కి ఇది 3rd కప్ అయింది, ఒకవేళ మనం గెలిచుంటే 2nd కప్ అయ్యేది, అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. ఇక నెక్స్ట్ న్యూస్, ఇండియా ఈజ్ హబ్ ఆఫ్ ఫ్యూచర్ గేమింగ్. ఈ మాట అనేది మీరు నేను కాదు, మన నరేంద్ర మోడీ గారు. రీసెంట్ గా మన టాప్ ఇండియన్ గేమింగ్ కంటెంట్ క్రియేటర్స్ లో 7 మెంబర్స్ కి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసే అవకాశం. వాళ్ళు ఎవరంటే మోటల్, 8-bit థగ్, గేమర్ ఫ్లీట్, మిత్ ప్యాట్, ఎస్కే రోజీ, పాయల్ గేమింగ్, జీసీటీ టర్. ఈ 7 మెంబర్స్ గేమర్స్ గేమింగ్ ఫీల్డ్ లో రకరకాల వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చారు. స్పెషల్లీ మోటల్ తో ఇంటరాక్ట్ అయ్యారు అండ్ 8-bit థగ్ అయితే తన గేమింగ్ ఇండస్ట్రీ ఎంట్రీ అండ్ రైజ్, గేమింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేశారు మోడీ గారితో. పాయల్ గేమింగ్ తో ఇంటరాక్ట్ అయ్యి గర్ల్స్ ఇంటరాక్షన్, గేమింగ్ ఫీల్డ్ లో గర్ల్స్ కి ఎంతవరకు స్కోప్ ఉంది, వాళ్ళు ఇక్కడ సర్వే అవ్వగలుగుతారా, అలాంటి డౌట్స్ కూడా పిఎం మోడీ గారు అడిగారు. జీసీటీ టర్త్ కూడా తన అచీవ్మెంట్స్ గురించి మోడీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ ఈవెంట్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మోడీ గారు వీళ్ళందరితో
కలిసి పీసీ గేమ్స్ విఆర్ గేమ్స్ ఆడి మంచి చిల్ అవుట్ అయిపోయారు. ఎలక్షన్స్ ముందు ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్ సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఈ వీక్ లో వస్తుంది. ఈ డిస్కషన్ అయితే గేమింగ్ ఫీల్డ్ కి చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్ గా ఇండియాలో చాలా గేమ్స్ అయితే బ్యాన్ అయ్యాయి. అది కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న గేమ్స్, చైనా గేమ్స్ బ్యాన్ అయ్యాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మోడీ గారు గేమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, గేమర్స్ ప్రమోట్ చేసే బెట్టింగ్ కంటెంట్ కి గ్యాంబ్లింగ్ కంటెంట్ కి తేడాలు ఏంటి అండ్ ఇవన్నీ అయితే డిస్కషన్ లోకి వచ్చాయి. బ్యాన్ అయిన చాలా వరకు యాప్స్ లో, గేమింగ్ యాప్స్ లో గ్యాంబ్లింగ్ యాప్స్ ఏ ఉన్నాయి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే బెట్టింగ్ సైట్స్ కి గ్యాంబ్లింగ్ సైట్స్ కి ఏ యూట్యూబర్ కూడా ప్రమోట్ చేయకండి. దీని వల్ల ఏమవుతుందంటే తెలియనోడు ఎలాగో తెలుసుకోలేడు, ప్రాబ్లం లేదు. ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళ ఫేవరెట్ యూట్యూబర్ కంటెంట్ వీడియోస్ చూసినప్పుడు తెలియని వాళ్ళు కూడా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది. సో మై డియర్ యూట్యూబర్స్, ప్లీజ్ డోంట్ ప్రమోట్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ ఇన్ యువర్ ఛానల్స్. డెఫినెట్లీ హమ్ లోగ్ ఫ్రంట్ ఫుట్ మే ఆ జాయేంగే ఔర్ హమారా జో సబ్కా ఏక్ గోల్ హై నా వో ఆజ్ वैलिडेट हो गया सर, वो गेमिंग की जीत हो गई सर. आप मैंने इन सब के बाद स्टार्ट किया है एंड मैंने सोचा नहीं था कि मैं इंडिया की लीडिंग फीमेल क्रिएटर बनूंगी. किसी बच्चे को भी ई-स्पोर्ट्स एथलीट बनना है. जोर से मारिए. हाँ, द फर्स्ट गो में जिस हिसाब से उन्होंने किया, वी वर माइंड ब्लोन. जल्दी अडैप्ट भी कर लिया, से एक्सपेक्ट नहीं किया था मैंने. आप लोगों से ट्रेनिंग ली. क्या बात है, पहुंच गए. गेम इतनी है कि नहीं नहीं, गेम तो बहुत बड़ा है. इनको मिलेगा एक त्रिशूल मिलता है यहाँ पर, तो వో త్రిశూల్ లేకే ఫిర్ ఉన్కో ఆగే బడ్నా హోతా హై. యే దేఖియే త్రిశూల్ హై. నెక్స్ట్ న్యూస్, సివడి బ్లాక్ ఓపెస్ 6 ట్రైలర్ గురించి. సివడి ఆఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్ లో ఈ వీక్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఒకటి అయితే చేసింది. అదేంటంటే కాల్ ఆఫ్ డ్యూటీ ఫ్రాంచైజ్ లో బ్లాక్ ఓపెస్ 6 గేమ్ అక్టోబర్ 2024 లో రిలీజ్ కాబోతుంది అని ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. ఈ గేమ్ మీకు PS5, విండోస్, ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్సెస్ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉంటుంది అండ్ ప్రీవియస్ వెర్షన్స్ లైక్ PS4, ఎక్స్బాక్స్ 1 లో కూడా గేమ్ రిలీజ్ కాబోతుంది అంట. PS4 యూజర్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. PS5 కొనలేని వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ గేమ్స్ అని కూడా PS5 లోనే సపోర్ట్ చేస్తాయి, PS4 లో రావనే ఒక టెన్షన్ అయితే లేదు. ఈ గేమ్ PS4, ఎక్స్బాక్స్ 1 లో కూడా రిలీజ్ కాబోతుంది. దట్ ఈస్ అ గుడ్ న్యూస్. కాల్ ఆఫ్ డ్యూటీ బ్లాక్ ఓపెస్ 6 ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్ అనేది డెవలప్డ్ బై ట్రయార్చ్ కార్పొరేషన్ అండ్ రేవన్ సాఫ్ట్వేర్ కార్పొరేషన్. ఈ రెండు కంపెనీస్ కలిసి కంబైన్డ్ గా దీన్ని డెవలప్ చేస్తున్నాయి. యాక్టివిజన్ కంపెనీ అయితే గేమ్ ని పబ్లిష్ చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్ ఇన్ అక్టోబర్ 2024. గేమ్ కి సంబంధించినటువంటి ప్రీ ఆర్డర్ విండో కూడా ఓపెన్ అయింది. వాల్ట్ ఎడిషన్ 7999 ప్లస్ ఉంది అండ్ స్టాండర్డ్ ఎడిషన్ అప్రాక్సిమేట్లీ 6-1 ప్లస్ ఉన్నట్టు ఉంది. గేమ్ ఎక్స్పీరియన్స్ గ్రాఫిక్స్ హైలీనే ఉంటాయి, కాస్ట్ కూడా హైలీనే ఉంది. మనకు గేమ్ కూడా 3 మోడ్స్ లో రాబోతుంది. ఫస్ట్ వన్ ఇస్ కంపైన్ మోడ్ అండ్ సెకండ్ మల్టీప్లేయర్ మోడ్, 2v2, 6v6 అలా ఉండొచ్చు. అంటే 12 ప్లేయర్స్ ఒకేసారి ఆడొచ్చు. థర్డ్ మోడ్ ఇస్ నా ఫేవరెట్, జాంబీస్ మోడ్. రచరచ ఉండబోతుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి జాంబీస్ మోడ్ గేమ్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను అనిపిస్తుంది. గైస్, ప్రీ ఆర్డర్ విండో ఓపెన్ అయింది కదా, ఎంత మంది ప్రీ ఆర్డర్ చేయబోతున్నారు గేమ్ ని ప్లీజ్ కమెంట్ అవుట్. Today we celebrate the mystery of American. Your whole life is a lie. Next news. Started playing Minecraft. So Minecraft recent ga aithe 15 years complete chesukundi. Tana official website lo 15 year celebration sambandhi oka free map available untundi. Just redeem it guys. Minecraft chaala mandiki 29 rupees ke game vastundi. 20 rupees promo code bonus code apply chesthe 9 rupees ke Minecraft vastundi. Ee opportunity ni miss cheskokandi. Ekku rate betti games kone kanna offer lo vachinappudu takkalu konukodam better. Na nachina padukochu. Next news. ఫ్రీ ఫైర్ గేమింగ్ కమ్యూనిటీలో గ్యాన్ గేమింగ్ కి యాక్సిడెంట్ అయింది అండ్ తన రైట్ లెగ్ కూడా తీసేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే, కానీ నిన్న గ్యాన్ గేమింగ్ ఒక వీడియో పెట్టాడు. దాంట్లో చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. ఫ్రీ ఫైర్ స్ట్రీమర్ సునీతని నేపాల్ లో కలవడం కోసం గ్యాన్ గేమింగ్ అండ్ మిగతా స్ట్రీమర్స్ అండ్ గేమర్స్ అందరూ కలిసి వెహికల్ వెళ్తున్నారు. సునీతని కలిసి వచ్చే దారిలో అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో తన రైట్ లెగ్ ను కూడా కోల్పోయాడు. కానీ నిన్న పెట్టిన వీడియోలో మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. తనకు యాక్సిడెంట్ అయినందుకు కాదు, కాలు పోయినందుకు కూడా కాదు, తనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది జనాలు అయితే అక్కడికి పోగయ్యారంట. ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నారట. కానీ జనరల్ గా ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తారు, అంబులెన్స్ ను పిలవడం, పోలీసులను పిలవడం అలా జరుగుతుంది కదా. కానీ తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం జనాలందరూ ఫోటోస్ వీడియోస్ తీస్తున్నారంట. ఎవరు కూడా తనని ఫస్ట్ ఎయిడ్ కి కానీ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయలేదంట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ సొసైటీలో అలానే ఉన్నారు. మనం అయితే అలా ఉండకూడదని కోరుకుంటున్నాను ఇలాంటి సిచ్యువేషన్స్ లో. అదొకటే కాదు, దాంతోపాటు తనకి యాక్సిడెంట్ చేసిన వెహికల్ డ్రైవర్ ని అయితే ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయలేదు. ఈ విషయం గ్యాన్ గేమింగ్ అయితే ఇంకా ఇబ్బంది పెడుతుంది. గైస్, ఎవరైనా ఫ్రీ ఫైర్ లవర్స్ ఉంటే చెప్పండి, గ్యాన్ గేమింగ్ లైవ్ స్ట్రీమ్ లో ఎంత హ్యాపీగా ఎంత జాలీగా ఉంటాడు. ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో ఒక పెద్దన లాంటి వాడు, చాలా హ్యాపీ స్ట్రీమర్. అలాంటి పర్సన్ కి ఇలా జరిగింది. సో గ్యాన్ గేమింగ్ మనందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఐ నీడ్ జస్టిస్ అని ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాడు గ్యాన్ గేమింగ్. హ్యాష్ట్యాగ్ గ్యాన్ గేమింగ్ నీడ్ జస్టిస్ అని. సో మన గేమింగ్ కమ్యూనిటీలో ఒక గేమర్ జరిగిన అన్యాయానికి మనం న్యాయం జరిగేంత వరకు మనమైతే ఈ క్యాంపెయిన్ రన్ చేయాలి. నేషనల్ మీడియా సెంట్రల్ వరకు ఈ న్యూస్ అయితే వెళ్ళాలి. హ్యాష్ట్యాగ్ గ్యాన్ గేమింగ్ నీడ్ జస్టిస్. నెక్స్ట్ న్యూస్, GTA గేమ్ ఓనర్స్ రాక్స్టార్ గేమ్స్ రీసెంట్ గా GTA 6 రిలీజ్ డేట్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్
చేశారు. అప్రాక్సిమేట్లీ గేమ్ రిలీజ్ డేట్ ఫాల్ సీజన్ 2025లో ఉండొచ్చు అని, అంటే 2025 సెప్టెంబర్ తర్వాత ఉండొచ్చు. మనకు తెలుసు జీటీఏ 5 బెస్ట్ గ్రాఫిక్స్ అండ్ బెస్ట్ గేమింగ్ కాన్సెప్ట్ తో సక్సెస్ఫుల్ గేమ్ ఇన్ ద వరల్డ్ అని, ఎస్పెషల్లీ యాక్షన్ అడ్వెంచర్ వరల్డ్ లో. జీటీఏ 6 గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి, జీటీఏ 5 కన్నా తోపెస్ట్ అని రాక్స్టార్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అండ్ ట్రైలర్ లో మనకు అన్ని క్లియర్ గా కనబడుతున్నాయి. రియలిస్టిక్ గ్రాఫిక్స్, హై గ్రాఫిక్స్ తగ్గట్టుగానే ప్రైసెస్ కూడా హై ప్రైసెస్ ఉండబోతున్నాయి అంట. ఒక వెబ్సైట్ ఆర్టికల్ లో జీటీఏ 6 ప్రైస్ $80 ఏమో ఉండొచ్చు అని రివీల్ అయింది, అంటే 6000 ఇండియన్ రూపీస్ కంటే ఎక్కువ. అప్పట్లో జీటీఏ 5 గేమ్ ని $19.9 కి కొనాలంటే లిటరలీ ఎప్పుడెప్పుడు డిస్కౌంట్ లో ఆఫర్ లో వస్తుంది, $9 లో కొనేద్దామని వెయిట్ చేస్తుండేవాడిని. ఇన్ఫాక్ట్ నేను కొనలేదు అనుకో, ఫైనల్లీ రౌడీ క్వీన్ జీటీఏ అకౌంట్ అడుక్కుని మరీ ఆడుకునేవాడిని. ఆ రోజుల్లో ఫేస్బుక్ లో స్ట్రీమింగ్ కూడా చేసేవాళ్ళం నేను రౌడీ క్వీన్. అలాంటిది 6000 రూపీస్ కి జీటీఏ 6 కొనాలంటే ఫ్యూచర్ లో అలాంటి గేమర్స్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఒకవేళ $80 ఏవో ప్రైస్ పెట్టినా కూడా కొన్నట్లయితే దిస్ ఇస్ అ పాజిటివ్ సైన్ ఫర్ ద గేమింగ్ ఇండస్ట్రీ, బట్ నెగటివ్ సైన్ ఫర్ గేమర్స్. ఎందుకంటే ఫ్యూచర్ లో మిగతా గేమ్స్ కూడా మేము గేమ్స్ లో గ్రాఫిక్స్ ఇంక్రీజ్ చేసాం, కోడింగ్ ఇంక్రీజ్ చేసాం, మాకు మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి గేమ్స్ ప్రైసెస్ కనుక పెంచినట్లయితే చాలా గేమ్స్ డిమాండ్ ఉన్న ప్రతి గేమ్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అప్పట్లో 2019-20 టైంలో జస్ట్ లైవ్ లో అనౌన్స్ చేశాను, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే రీడింగ్ చేసుకున్నారు. సో గైస్ ఫ్యూచర్ లో ఇలాంటి మరిన్ని గేమ్స్ అప్డేట్స్ కానీ మీకు కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్న అందరికి చాలా 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 థ్యాంక్స్. సో ఫ్యూచర్ లో ఏదైనా ఫ్రీ గేమ్స్ అవైలబుల్ ఉంటే, డిస్కౌంటెడ్ గేమ్స్ అవైలబుల్ ఉంటే ఇమీడియట్లీ మనం మన ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తాం. ఇక్కడ వైటీలో అండ్ డిస్కార్డ్ లో కూడా అప్డేట్స్ ఉంటాయి. సో ఫైనల్లీ బోనస్ గైస్, ఫ్రీ గేమ్ ఆఫ్ ద వీక్. ఎపిక్ గేమ్స్ లో ఈ వారం ఫ్రీ గేమ్ మార్వెల్స్ మిడ్నైట్ సన్స్. మార్వెల్స్ నుంచి మూవీ అయినా సరే గేమ్ అయినా సరే మినిమం స్టాండర్డ్ అయితే ఉంటుందని మన అందరికీ తెలుసు. అలా అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ రేంజ్ లో ఈ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. పీసీలో మినిమం 57 GB స్పేస్ ఉంటేనే ఈ గేమ్ ఆడగలుగుతారు. ఎపిక్ గేమ్స్ లో మెగా సేల్స్ జరుగుతున్నాయి, అప్ టు 75% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. డార్క్ అండ్ డార్కర్, డెస్టినీ 2 లాంటి గేమ్స్ అయితే ఫ్రీ టు ప్లే లో అవైలబుల్ గా, మెగా సేల్ లో ఈఏ స్పోర్ట్స్ ఎఫ్సీ 24 లాంటి గేమ్స్ 80% డిస్కౌంట్ తో, న్యూ రిలీజెస్ లో నీడ్ ఫర్ స్పీడ్, బ్యాటిల్ ఫీల్డ్ 1 రివల్యూషన్ లాంటి గేమ్స్ 85% డిస్కౌంట్ తో వస్తున్నాయి. డీల్ ఆఫ్ ది వీక్ లో డైయింగ్ లైట్ 2 అనే గేమ్ సెకండ్ యానివర్సరీ బండిల్ ఒకటి ఎక్స్ట్రా అప్డేట్ తో సహా వస్తుంది. యూ కెన్ ప్లే ఏ న్యూ అప్డేటెడ్ గేమ్. ఫోర్ట్నైట్ లో వచ్చిన డ్రాగన్ బాల్స్ అప్డేట్ అయితే అందరికి పిచ్చి పిచ్చగా నచ్చేస్తుంది. టు డ్రాగన్ బాల్ సిరీస్ లవర్స్ అండ్ ఫోర్ట్నైట్ లవర్స్ అందరికీ కూడా ఈ అప్డేట్ నచ్చింది. రీసెంట్లీ ఫోర్ట్నైట్ అయితే లెగో ఫోర్ట్నైట్ గేమ్ అయితే లాంచ్ చేసింది. లెగో లాంటి మినియేచర్ గేమ్స్ ని ఎవరైనా ఆడాలనుకుంటే అది ఫోర్ట్నైట్ ఫీట్ లో ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. సో ఫోర్ట్నైట్ లో అంత సీరియస్ గేమ్స్ ఆడిన మనందరికీ కూడా లెగో ఫోర్ట్నైట్ గేమ్ అయితే క్యూట్ క్యూట్ గా లైట్ లైట్ గా సీరియస్ గా అనిపిస్తుంటుంది. డెఫినెట్లీ ప్లే అండ్ ఎక్స్పీరియన్స్ ద గేమ్. లాస్ట్ వీక్ ఫ్రీ గేమ్ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22, బోత్ ఆఫ్ $19.99 ఉన్న పీసీ గేమ్ ఇది. సో ఫార్మింగ్ రిలేటెడ్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో, ఫార్మింగ్ టెక్నిక్, కల్టివేటర్స్, డిఫరెంట్ ఫీల్డ్స్, వెహికల్స్, ఇంకా చాలా ఉంటాయి. సిమ్యులేటర్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఈ బేస్ గేమ్ ని ట్రై చేయొచ్చు. ఇవి గైస్ మ్యాసివ్ తెలుగు గేమింగ్ న్యూస్ అండ్ ఎపిసోడ్ 1. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బీజేస్ టోర్నమెంట్ కంప్లీట్ ఏ టు జెడ్ డీటెయిల్స్ తో ఒక వీడియో రాబోతుంది రేపు, వీడియో మాత్రం మిస్ కొట్టద్దు. రెగ్యులర్ గా బీజేఎంఐ పబ్జి లైట్ లో మన దగ్గర కస్టమ్ రూమ్స్ ఫన్ రూమ్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి. మీకు ఫన్ రూమ్స్ ఆడే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన డిస్కార్డ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫన్ రూమ్ ఛానల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. గేమింగ్ లో ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పండి. తెలుగు గేమింగ్ కమ్యూనిటీలో డిఫరెంట్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. జై హింద్. చెడ్డి గ్యాంగ్ తరఫు నుంచి